భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గుపాడెం మండలం లక్ష్మీపురం నుండి టేకుల చెరువు పోయే రహదారి గుంతలుగా ఉండడం వల్ల గ్రామస్తులకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గుపాడు మండల పరిధిలోనే లక్ష్మీపురం గ్రామం నుండి టేకుల చెరువు నక్రిపేట గ్రామాలకు పోయే రోడ్డు మరి ఈ పక్కన చుట్టుపక్కల రోడ్డుకి ఐటీసీ మేనేజ్మెంటు గోడౌన్లు ఉండటం వల్ల ఇతర ప్యాటీలు ఉండటం వల్ల టేకుల చెరువు నక్రిపేట లక్ష్మీపురం వచ్చే రోడ్డు పూర్తిగా గుంట్లమయం, పూర్తిగా గోతులు పడి అనేక సార్లు ఈ ప్రాంతంలో తిరుగుతున్న లారీలు 18 టైర్ల లారీలు కూడా ఈ రోడ్లో పడిపోయాయి. నిన్నగాక మొన్న పత్తి లోడు కూడా లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ రోడ్లో రైతులు కానీ మరి రోడ్డున తిరిగే గ్రామాలకు పోయే ప్రజలు కానీ పోయే పరిస్థితి లేదు. అనేక సార్లు అధికారుల దృష్టికి కానీ మేనేజ్మెంట్ దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ మీడియా ద్వారాగా పత్రికల ద్వారాగా అనేకసారి ఈ ప్రాంతంలో నిరసన ఆందోళన చేసి తెలియజేసినా కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ అట్లానే మేనేజ్మెంట్ కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వివరిస్తున్నారు. అందుకోసం ఈరోజు పెద్ద ఎత్తున రాస్తారోకో అనేది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అట్లానే లారీ మరి ఎవరైతే లారీ ఓనర్లు ఉన్నారో వాళ్ళు కూడా ఈ రోడ్డు బాగుపడాలని, ఈ రోడ్డుకు సీసీ రోడ్డు వేయాలని వాళ్ళు కూడా స్వచ్ఛంగా మరి పాల్గొనడం జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు దాకా గంట సేపు రాస్తారోకో చేశాం. అయినా కానీ అధికారులు కానీ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అట్లానే ఐటీసీ మేనేజ్మెంట్ కానీ ఇంత మట్టికి ఇక్కడికి రాలేదు. అంటే ఈ రోడ్లో తిరిగే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళు మాకు ఓటు వేస్తే సరిపోతుంది, ఓటు అప్పుడే మాకు వాళ్ళు ప్రజలు తప్ప వాళ్ళ అభివృద్ధి విషయంలో మాకు ప్రజలతో సంబంధం లేనట్టుగా గెలిచిన ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు. అట్లానే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో రోడ్డు అనేక సార్లు ఈ రోడ్లో తిరిగారు. ఈ రోడ్డుని పట్టించుకోకుండా ఉండటం అనేది ఎంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అట్లానే ఎంపీ ఉంది, ఎంపీ గారు కూడా ఈ ప్రాంతానికి ఏనాడు కూడా వచ్చిన పాపం లేదు. ఎంపీ నిధులతో కూడా వేయచ్చు ఈ రోడ్డు, ఎమ్మెల్యే నిధులతో వేయచ్చు, అట్లానే ఐటీసీ మేనేజ్మెంట్ వేయచ్చు. కోట్లాది రూపాయలు ఈ రోడ్లో గోడలలో ఆస్తులు సంపాదించుకుంటున్నారు, పోగు చేసుకుంటున్నారు, కానీ గ్రామంలో ప్రజలు నడిచే వాళ్ళకు రోడ్డు వేయడానికి వాళ్ళకి ప్యాను అప్పట్లేదు. బురద గుంటలలో కానీ రోడ్లో పాడైపోయినా కానీ అట్లనే లారీలు తిప్పుతున్నారు తప్ప లారీలు పడిపోతున్నా కూడా పట్టించుకోకుండా కూడా మేనేజ్మెంట్ మీసాలు లెక్కేస్తుంది. అట్లానే ఈ అధికారులు ఇప్పటికైనా పందించి వెంటనే ఈ రోడ్డుని సీసీ రోడ్డు నిర్మించాలని, అట్లానే లక్ష్మీపురం నుంచి బూరం పడిపోయే రోడ్డు ఆ రోడ్డుకి సీసీ రోడ్డు వేసారు. అటువైపు 3-4 గోడలు ఉన్నాయి, 3-4 గోడలకి సీసీ రోడ్డు వేశారు. మరి లక్ష్మీపురం టేకుల చెరువు నుంచి పోయే రోడ్డుకి మరి 30 గోడలు ఉన్నాయి. ఎందుకయ్యారు? ఏ అవసరం లేదా? ఇటు అటు అవసరం ఉంది కానీ ఇటు అవసరం లేదా? అందుకోసమే అధికారులు రావాలి, ఎమ్మెల్యే గారు రావాలా, ప్రజాప్రతినిధులు రావాలి. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ రోడ్డు గురించి ఏ రోజు వేస్తారో పూర్తిగా స్పష్టంగా హామీ ఇవ్వాలి. అప్పుడు దాకా రాస్తారో నిర్మించలేదు. ప్రజలందరూ కూడా సహకరించండి, మాకు ప్రజలందరూ కూడా ఇందులో పాల్గొండి, ఈ రోడ్డు బాగుపడాలని మేము కోరుతున్నాం. మరి డెలివరీతో ఉన్న మహిళలు కూడా, బెడ్నీతో ఉన్న మహిళలు కూడా ఇక్కడ భద్రాద్రి హాస్పిటల్కి డెలివరీ పోవడానికి ప్రమాదం ఉంది. ఈ రోడ్డు పోయే పరిస్థితి లేదు. మొన్న కూడా ఒక పెట్టినట్టుకుండా మహిళ కూడా ఇక్కడ రోడ్లో కింద పడిపోయింది. ఇంత దారుణంగా ఈ రోడ్డు ఉంటే ఏ అధికారులకి లేదా బాధ్యత? గెలిచిన ఎమ్మెల్యేకి లేదా బాధ్యత? గెలిచిన ఎంపీకి లేదా బాధ్యత? ఈ గోడలు పెట్టుకొని కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న గోడల యజమానులకు లేదా బాధ్యత? ఈ ప్రజలు చచ్చిపోయినా పర్లేదా? ఈ రోడ్లో ఈ లారీలు తొక్కించుకొని పోయినా పర్లేదా? అందుకోసమే మేము ఇక్కడ నుంచి కదిలే పని లేదని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి
ఈ గ్రామ ప్రజలందరూ కూడా అవసరం సాయంత్రం ఆరైనా పర్లేదు, ఏడైనా పర్లేదు, ఇక్కడే అన్నాలు తెచ్చుకొని తినైనా ఇక్కడే ఉండి దీని సమస్య పరిష్కారం ఎంతవరకు పోయేది లేదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.